మోతుగూడెంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీ పరిధిలోని 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మోతుగూడెంలోని స్థానిక చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజనీర్ శ్రీధర్ జెండా ఆవిష్కరణ చేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే మోతుగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలు ఎంపీయూపీ స్కూల్ నందు పీడీవీ కన్నారెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. అలాగే స్కూల్ కాంప్లెక్స్ సెక్రటరీ మేనక అబ్బారావు పాల్గొన్నారు. జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు చిచ్చడప్పారావు జెండా ఆవిష్కరణ చేశారు. స్థానిక డీఏవీ పబ్లిక్ స్కూల్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో సివిల్ పోలీసులు మరియు A42 సిఆర్పీఎఫ్ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ దైవకన్య ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. 1104 యూనియన్, 327 యూనియన్, సిఐటియు, 1535 యూనియన్ ఆఫీస్ నందు జెండా ఆవిష్కరణ చేశారు. అలాగే మోతుగూడెం మేజర్ గ్రామ పంచాయతీలో సెక్రటరీ రవినాయక్ జెండా ఆవిష్కరణ చేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక చీఫ్ ఇంజనీర్ కార్యాలయం నందు ఎస్ఈ వెంకటేశ్వరరావు, డిఈ బాలకృష్ణ, ఈఈ బాబురావు, అలాగే గ్రామ సచివాలయం నందు ఎంపీటీసీ వేగి నాగేశ్వరరావు, సర్పంచ్ సీత, ఉప సర్పంచ్ సుజాత, వార్డు మెంబర్లు మల్లూరి రమాదేవి, పెరుమాల దేవుడు, కోడ పార్వతి, రాజమ్మ, దేవ, రాంబాబు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి